ఎస్టీసీ ఛార్జీలను ఉపసంహరించాలని చెప్పి ఐదు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్యూసీ పార్టీల ఆధ్వర్యంలో ఇవాల రాష్ట్రవ్యాప్తంగా పిలుపు మేరకు ఇవాల ఆర్టీసీ డిపోల దగ్గర ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం। ఇవాల ప్రభుత్వం వచ్చిన ఈ 3 సంవత్సరాల కాలంలో 3 మార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు। ఇవాల వచ్చి రాగానే ఇవాల 5 నెలల కాలంలోనే ఇవాల ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, దాదాపు 700 కోట్ల రూపాయలు పెంచారు। ఇవాల 3 నెలలు కూడా కాలేదు, ఇవాళ ఏప్రిల్ 14వ తారీఖున 720 కోట్ల రూపాయలు అంటే కిలోమీటర్ 10 పైసలు 15 పైసలు చెప్పన 720 కోట్ల రూపాయలు భారం వేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరి ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెంచినారంటే అసలు ఈ ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గుందా అని నేను అడుగుతామన్నా। అసలు ప్రధానంగా ఇవాళ మొత్తం అంతా కూడా 500 కోట్ల రూపాయలు కూడా భారం వేస్తా ఉన్నారు। ఆర్టీసీ చైర్మన్ అంటారు, ఎండీ అంటారు, డీజిల్ సెస్ మాత్రమే ఇక్కడ పెంచుతా ఉన్నామని అంటా ఉన్నారు। ఇవాళ మొత్తం అంతా కూడా 500 కోట్ల రూపాయలు మీరు భారాలు పెంచారు కదా। ఇప్పుడే కూడా కరోనా కాలంలో 2-3 సంవత్సరాల కాలంలో అతలాకుతలమైనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఏ రకంగా ఛార్జీలు కడతారు? అదేవిధంగా ఇవాళ ఎవరైతే ప్రయాణికులు ఉంటా ఉన్నారో వారంటా ఉన్నారు, మొత్తం అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు। సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పాలనేటువంటి దాంతో ప్రజలు కూడా ఉన్నారు। అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అహంకారంతో అహంభావంతో మాట్లాడుతూ ఉన్నారు। ఆయన ఏం మాట్లాడతారు ఆయన సభలో? అంత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నా వెంట్రుకు కూడా పీకలేరని మాట్లాడతారు। నీ వెంట్రుకు పీకే కర్మ ఎవరు పట్టలేదు, కానీ నీ కుర్చీ మాత్రమే పీకేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం। అందుకే ఇది మిలిటెంట్గా ఉద్యమాలు నడిపేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాను।